ఆడియో సంస్థకి ప్రీ రిలీజ్ ఇవ్వండి. చాలా సినిమాలు ఫిల్లాం, ఈ సినిమాకి రావటం మార్కెట్లో ప్రజాస్వామ్య సినిమాకి ఆర్నాయణ మధు గారి సినిమాకి వస్తుంటే మా సొంతూరు మా ఇంటికి వెళ్ళినట్టుంది. థ్యాంక్ యూ నారాయణ మధు గారు పిలిచినందుకు. నన్ను ఫస్ట్ నుంచి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న పాయింట్ అంటే పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఇంక్లినేషన్ ఉంది. టి కృష్ణ గారి సినిమాలు చూస్తూ ఎంత గొప్పగా తీస్తున్నారు, ఎంత హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ అనుకునేవాడిని. ఆ తర్వాత ఆర్నాయణ మూర్తి గారి ఎర్రసైన్యం సినిమాలు చూసినప్పుడు, అప్పుడు అందరం చిరంజీవి గారి సినిమాలు అవి ఎంత ఇష్టం, ఆ సినిమాలకి ఎలా పరిగెత్తేవాళ్ళం. ఎర్రసైన్యం తర్వాత ఆర్నాయణ మూర్తి గారి సినిమాలకు కూడా కమర్షియల్ హీరో సినిమాలు లాగా పరిగెత్తేవాళ్ళం. అంటే ఆ రోజు నుంచి ఎక్కడో తెలియకుండా మాకు ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అభిమానంతో నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నారాయణ మూర్తి గారు సినిమాలు ఎంత బాగుంటాయి, నాకు ఆయన సినిమా టైటిల్స్ ఎలా వచ్చింది ఐడియా అని చూస్తుంటే నాకు చేమలదండ కానీ ఎర్రసైన్యం కానీ అద్రాత స్వప్నం ఆయన పేర్లు విన్నప్పుడు నిజంగా గూజ్ బంప్స్ వస్తుంటాయి. అలాంటిది ఇవాళ మార్కెట్లో ప్రజాస్వామ్యం వినడానికి ఎంత బాధగా ఉన్నా సరే టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ కాంటెంపరీ సిచ్యుయేషను ప్రజాస్వామ్యం మార్కెట్లో ఉందని అందరూ ఒప్పుకోకపోయినా సరే వాస్తవం అది. డెఫినెట్గా ఇవాళ ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితిని ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు. ఇలాంటి టైటిల్ పెట్టినప్పుడు ఈ సినిమా నిజంగా అందరినీ ఆలోచింపజేస్తుందని, ఆర్నాయణ మూర్తి గారికి చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.